Good afternoon. Welcome to Young World, the brand new show from your favorite news channel TV5. Technology, healthcare, finance, science, media, design, fashion, sports, entertainment. Ila ye rangam teeskunna vinoothnataku srujanatmakataku pedda peeta vesi munduku dooskuvelledi yuvatarame. Innovations tama genetic code ga fresh business models ni manaku parichayam chestu munduku saagutunna yuvatarame mana desa bhavithavyanni ఆ మాటకు వస్తే ప్రపంచ భావి గమనాన్ని నిర్దేశించేది. మట్టి నీరు లేకుండా మొక్కలు మొలిపించగలిగిన విశ్వామిత్ర సృష్టి యువతకే సాధ్యం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లాంటి ప్రభుత్వ దుశ్చేష్టలపై నిరసన గళం హోరెత్తించాలన్న వాళ్లే మనగాళ్ళు. అటువంటి ధీరోదాత్త యువ కథానాయకులు నాయకుల కోసం ఒక సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించాలన్న TV5 సంకల్ప ఫలమే ఈ యంగ్ వరల్డ్. విభిన్న రంగాల్లో పనిచేస్తున్న యువతరం విజయగాథలు, కొండకుచో పరాజయ గాథలను ఈ కార్యక్రమం మీ ముందుంచుతుంది. అదేవిధంగా యువతరం కృషి, శ్రమకు బాసటగా నిలిచేవారిని వయోభేదం లేకుండా యంగ్ వరల్డ్ ఆహ్వానిస్తుంది. ప్రత్యేకించి COVID-19 మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం వెలవెల్లాడుతున్న తరుణంలో యువశక్తి మాత్రమే అందరికీ మనోధైర్యాన్ని పంచగలుగుతుంది. సో ఇవాల్టి ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ యంగ్ వరల్డ్లో మనం కలుసుకోబోతుంది ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్. ఈ మ్యాగజైన్ ప్రతి ఏటా ప్రచురించే ఫోర్బ్స్ 30 Under 30 ఈ విభాగంలో ఈ లిస్టులో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 6 హైదరాబాదీలు స్థానం దక్కించుకున్నారు. సో ఈ 6 హైదరాబాదీ సంస్థల ప్రమోటర్లను మనం ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్లో కలవబోతున్నాం. సో కోవిడ్ కారణంగా సర్వత్రా నెగిటివ్ వార్తలు వస్తున్న తరుణంలో బహుశా తెలుగు రాష్ట్రాల్లో మనం విన్న ఏకైక శుభవార్త ఇదే. సో స్కైరూట్ ఏరోస్పేస్, ఎడాన్మో, మారుత్ డ్రోన్స్, చెజుబా, థిక్ షేక్ ఫ్యాక్టరీ, అర్బన్ కిసాన్, సో ఈ 6 హైదరాబాద్ సంస్థలు ఈ ఏడాది ఫోర్బ్స్ 30 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. సో TV5 యంగ్ వరల్డ్ ప్రారంభ ఎపిసోడ్కి అతిథులుగా రాదగిన అర్హత ఇక వీళ్ళకి కాక మరెవరికి ఉంటుంది. అందుకే వీళ్ళందరినీ ఈ యంగ్ వరల్డ్ ప్రారంభ సంచికలో మీకు పరిచయం చేస్తున్నాం. సో వెల్కమ్ టు ఆల్. అండ్ మనతో వీళ్లతో పాటు మరొక విశిష్ట అతిథి కూడా జాయిన్ అయ్యారు. గతంలో మనందరికీ ప్రేక్షకులు, TV5 ప్రేక్షకులు ప్రత్యేకించి పరిచయమే. కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో అందరినీ తరచుగా పలకరించిన స్టూ మ్యాగ్స్ ఫౌండర్ ప్రమోటర్ శ్రీచరణ్. సో ఆయన ఆయనకున్న మరొక ప్రత్యేకత ఏంటంటే 2018లో ఈ ఫోర్బ్స్ అండర్ 30 లిస్టులో చోటు దక్కించుకున్న F30 Under 30 చేద్దాం. సో శ్రీచరణ్, వీళ్ళందరూ ఇప్పుడు 6 రికార్డు స్థాయిలో మనకు హైదరాబాదీస్ ఈసారి లిస్టులో స్థానం దక్కించుకున్నారు. సో యాజ్ అలమ్నై ఆఫ్ ఫోర్బ్స్ 30 ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో మీరు ముగ్గురే వెలెక్ట్ అయ్యారు. ఎస్ సార్, అప్పుడు ఇట్ వాస్ 3 అండ్ దట్ వాస్ ద ఫస్ట్ టైం ఒక గ్లోబల్ అటెన్షన్ మన హైదరాబాద్ స్టార్టప్స్ మీద వచ్చినప్పుడు ఇట్ వాస్ వెరీ గుడ్ ఫీలింగ్. అండ్ మోర్ దెన్ దాట్ ఇదొక విజిబిలిటీ ఫ్యాక్టర్, మనం చేస్తున్న పనికి, రెగ్యులర్గా చేస్తున్న పనికి ఇట్ హెల్ప్స్ అస్ కైండ్ ఆఫ్ ఎ బూస్ట్ ఆన్ ఎ రెగ్యులర్ డే టు డే నోట్. అండ్ ఈసారి మనకి చాలా వేరే స్టార్టప్స్కి కూడా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే బికాస్ ఈ 6 స్టార్టప్స్ అనే కాదు, ఈ 6 స్టార్టప్స్ వాళ్ళ ఫౌండర్స్ని చూసి చాలామంది రోల్ మోడల్స్గా వీళ్ళని తీసుకొని మనము ముందుకెళ్లే ఒక ఛాన్స్. అండ్ మీరు అన్నట్టు ఇది ఒక పాజిటివ్ న్యూస్ డ్యూరింగ్ దిస్ టఫ్ టైమ్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ట్రూ. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ 1 by 1 మన ఇవాల్టి ఫోర్బ్స్ 30 Under 30 పార్టిసిపెంట్స్ని. సో ఫస్ట్ మనకు మారుత్ డ్రోన్స్ ఈ సంస్థ నుంచి మనకు కనిపిస్తున్నారు ప్రేమ్ కుమార్ విస్లావత్, ఈజ్ ఫౌండర్ మారుత్ డ్రోన్ ట్రెక్. సో ఇప్పుడు ఈ COVID-19 పాండమిక్ మనందరికీ ఎంత సెన్సేషన్ని క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలుసు. సో అటువంటి సమయంలో మారుత్ డ్రోన్స్ లాంటి సంస్థలు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి. సో ఇంతకుముందు దోమల కోసం పుట్టిన సంస్థ ఇది, ఇప్పుడేమో ఈ వైరస్లు. సో ఒక లార్జ్ ఏరియాలో శానిటైజేషన్ చేయాలంటే ఇటువంటి డ్రోన్స్ చాలా ఉపయోగపడతాయి మనకి. సో అందుకని మారుత్ డ్రోన్స్ ఈ ఏడాది స్థానం దక్కించుకున్న, ఫోర్బ్స్ లిస్టులో స్థానం దక్కించుకున్న సంస్థగా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. సో వెల్కమ్ ప్రేమ్. ఏమిటి COVID-19కి ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీ సంస్థ, ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఒక డ్రోన్ సంస్థగా మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? ఫర్ ఇన్వైటింగ్ అస్. సో మేజర్లీ అట్ ప్రెసెంట్ ఎంటైర్ వరల్డ్ కోవిడ్ వల్ల, క్రైసిస్ వల్ల చాలా ప్రాబ్లం అవుతున్న టైంలో డ్రోన్స్ అనేవి కరెక్ట్గా హెల్ప్ చేస్తున్నాయి. మనకి ఒక 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ తోటి మనం హెల్ప్ చేస్తున్నాం ప్రజెంట్.
మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో డిస్ట్రిక్ట్స్లో కానీ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో కానీ డిసిన్ఫెక్షన్కి లార్జ్ ఏరియాస్లో కానీ రెడ్ జోన్స్లో కానీ లేకపోతే సర్వేలెన్స్ మన జనరల్లీ మన మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్తో క్లోజ్గా పనిచేస్తున్నాం ప్రస్తుతానికి. సో డిసిన్ఫెక్షన్కి, సర్వేలెన్స్కి, పబ్లిక్ హెల్త్ అనౌన్స్మెంట్కి, మనం మళ్ళీ ఇంకా మెడికల్ డెలివరీ దానికోసం అని చెప్పి నాలుగు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్తో హెల్ప్ చేస్తున్నాం. సో మేజర్లీ మేము చూసినంత వరకు ఏముంటుందంటే ఈ అంటే చాలా డ్రోన్ కంపెనీస్ ఉన్నాయి మనకు ఇండియాలో. ఈవెన్ ఏపీలో కూడా మేము గతంలో కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా ఒకటి రెండు డ్రోన్ కంపెనీస్ మాతో ట్రావెల్ చేశాయి. సో ఏంటి మీకు ఇతర డ్రోన్ కంపెనీస్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎందుకు మిమ్మల్ని ఫోర్బ్స్ 30 లిస్ట్లో జాయిన్ ఎన్రోల్ చేయడం జరిగింది? యాజ్ ఎ కంపెనీ మారుత్ మేము ఏదో ఫస్ట్ అందరు చేస్తున్నారు కదా అని చేయలేదు. సో పర్టికులర్ ప్రాబ్లం ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యాజ్ ఎ సొసైటికల్ ప్రాబ్లమ్ ఏదైతే మేము మస్కిటో ఎరాడికేషన్ ఇంకా కోసం అని స్టార్ట్ చేసాం. ఫస్ట్ మస్కిటో ఎరాడికేషన్ ఫోకస్ అనేది ఫోర్బ్స్కి బాగా నచ్చి ఉంటుంది. సో మేజర్లీ మేము చెప్పేనంటే ఇప్పుడు ఒక ఈ ఇంటెన్స్ ఆఫ్ ఏంటంటే ఇండియాలో మనం మస్కిటో అయితే చిన్నది కదా అని అనుకుంటాం, కానీ ఇండియాలో మోర్ దాన్ 60 to 70,000 పీపుల్ చనిపోతుంటారు. మళ్ళీ ఇంకా మనకి ఇప్పుడు జూన్ నుంచి నవంబర్ చూస్తే మనకి ఇప్పుడు ఈ కోవిడ్ దాని కోసం అంటే ఎంతమంది చనిపోయారో తెలియదు, కానీ సేమ్ సిటీలో మోర్ దాన్ 1,000+ పీపుల్ చనిపోయారు అంత ఉంటుంది. సో ఇట్ గెట్స్ అన్నోటీస్డ్ ఇన్ ఫ్యాక్ట్ అన్నోటీస్డ్. సో అట్లీస్ట్ ఏంటంటే మేము ఎప్పుడైతే టెక్నాలజీ ఎమర్జింగ్ టెక్నాలజీ లైక్ డ్రోన్, IoT కానీ, AI కానీ తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చేసినప్పుడు దెన్ వీ అబ్జర్వ్ ద ఆపర్చునిటీ ఏంటంటే లీప్స్ అండ్ బౌండ్స్ ఎవ్రీ ప్రతి రాష్ట్రంలో ఇదే ప్రాబ్లము, ప్రతి మున్సిపల్లో ప్రాబ్లము, అదర్ ప్రతి కంట్రీలో ఇదే ప్రాబ్లం కదా అని చెప్పేసి మేము ఫోకస్గా చేస్తున్నాం అట్ ప్రజెంట్. రైట్, ఓకే. ఎనీవే కంగ్రాట్స్ ప్రేమ్. దెన్ వీల్ కమ్ టు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. సో వీల్ గో టు ది థిక్ షేక్. సో ఈ సమయంలో అందరికీ ఇలాంటివి తాగాలనిపిస్తూ ఉంటుంది, కానీ తాగలేని పరిస్థితి. ఎందుకంటే ఈ డెలివరీస్ మీద ఎస్పెషల్లీ చాలా చాలా మనకు రిస్ట్రిక్షన్స్ కనిపిస్తున్నాయి. సో అందువలన బట్ స్టిల్ ఇట్స్ అన్ ఎక్సైటింగ్ ఆపర్చునిటీ ఫర్ ది యంగ్స్టర్స్. సో హిజ్ నేమ్ ఈజ్ అశ్విన్ మోచర్లా. గతంలో TV5 అశ్విన్ కంపెనీకి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది, థిక్ షేక్. ఈ థిక్ షేక్ అనేది మనందరికీ తెలిసిన పేరే. ఐ థింక్ 2013లో ఈ కంపెనీ ప్రారంభమైంది హైదరాబాద్లో, అండ్ అక్కడ నుంచి సంస్థ ప్రస్థానం అలా కొనసాగుతూ ఇప్పుడు 130 స్టోర్స్కి వచ్చింది. అండ్ వీళ్ళ టార్గెట్ నెక్స్ట్ 3 ఇయర్స్లో 500 స్టోర్స్ ఆఫ్ థిక్ షేక్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనేది అశ్విన్స్ అంబిషన్. సో అశ్విన్, ఏమిటి థిక్ షేక్? ఇలాంటి బ్రాండ్స్ ఇంకా ఉండే ఉంటాయి బహుశా, ఐ డోంట్ నో అబౌట్ మెనీ ఆఫ్ దీస్ బ్రాండ్స్. సో మిల్క్ షేక్స్ అంతే కదా ఉన్నాయండి. యా యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ TV5 ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో యా అండి, సో థిక్ షేక్ ఫ్యాక్టరీ అనేది ఎందుకు తయారు చేసాము అంటే ఇట్స్ అ థిక్ షేక్. అంటే ఇప్పటి వరకు మిల్క్ షేక్ అనేది ఇండియాలో అందరికీ పాలు, కొంచెం ఫ్లేవర్, కొంచెం కలర్, షుగర్ అవన్నీ వేసి ఒక మిల్క్ షేక్ అనేది తయారు చేసేవాళ్ళం. సో చిన్నప్పటి నుంచి అదే డెఫినేషన్ ఉండాలి. సో ఎప్పుడైతే మేము 2013లో నేను ఇంకా మా బ్రదర్ కలిసి యుఎస్లో అంటే యూరప్లో చూసాం మేము ఇట్లాంటి థిక్ షేక్స్ చేయగలుగుతారు అని. సో దాని ప్రకారంగా వీ బ్రాట్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ థిక్ షేక్ అండ్ స్టార్టెడ్ ది ఎంటైర్ థింగ్. సో ఇప్పుడు కరెక్ట్ వీ స్కేల్డ్ అప్ ఇన్ ద లాస్ట్ 6 ఇయర్స్, ఇట్ హాస్ బీన్ వెరీ గుడ్. సో మనుషులకు తాగడం ఇష్టం అండి. సో ఇండియా ఈజ్ అ స్వీట్ కంట్రీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో ఏ సెలబ్రేషన్ కావాలనుకున్నా, ఏం చేసుకోవాలనుకున్నా అందరికీ షుగర్ ఆర్ స్వీట్ ఆర్ డెజర్ట్ ఆర్ ఏదైనా తినడం అనేది చాలా అలవాటు అనమాట. సో బికాస్ అవర్ ప్రోడక్ట్ ఇస్ వెరీ గుడ్ అండ్ బికాస్ వీ హ్యావ్ బిల్ట్ అ గుడ్ బ్రాండ్, లాట్ ఆఫ్ కస్టమర్స్ హ్యావ్ కమ్ అండ్ ఇట్ హస్ గ్రోన్ అ లాట్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిమాండ్ టు బి ఆనెస్ట్. సో టిల్ యెస్టర్డే వీ వర్ ఆల్సో డూయింగ్ డెలివరీస్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. ఇవాళ నుంచి తెలంగాణలో ఆపేమని చెప్పి చెప్పారు, బట్ వీ హ్యావ్ అవుట్లెట్స్ ఇన్ పాన్ ఇండియా ఆల్సో విచ్ ఆర్ ఫాలోయింగ్. ఇతర మిల్క్ షేక్ కంపెనీస్కి థిక్ షేక్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే అండి, మేము స్టార్ట్ చేసినప్పుడు వీ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేటెడ్. సో ద మెయిన్ రా మెటీరియల్ ఐస్ క్రీమ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకి థిక్ షేక్ అనే క్వాలిటీ వస్తుంది. సో అది చాలా బాగుండాలని చెప్పి మేము ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి క్వాలిటీ ఫ్లేవర్స్ క్రియేట్ చేసి చాలా ప్రీమియం ఐస్ క్రీమ్ తయారు చేసి దాంతోపాటు షేక్ చేయడం వల్ల. మీరు ఐస్ క్రీమ్ కూడా అమ్ముతారా సెపరేట్గా? ఆహా, మా ఐస్ క్రీమ్ యాజ్ ఆఫ్ నౌ అయితే వీఆర్ నాట్ సెల్లింగ్ ఇట్ అవుట్ చేయండి. సో దిస్ ఇస్ మేడ్ స్పెషల్లీ ఫర్ థిక్ షేక్ ఫ్యాక్టరీ, సో దట్ బయట వాళ్ళు ఎవరైనా కాపీ చేయాలనుకున్నా కూడా అన్లెస్ దే మ్యాచెస్ ఇన్ R&D. బట్ చాలామంది డైరెక్ట్గా బయట బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ కొనుక్కుని దాంతో చేయడానికి ట్రై చేస్తారు. సో దానివల్ల లాట్ ఆఫ్ పీపుల్కి ఆ క్వాలిటీ అనేది రాకపోయింది.
మేము కూడా ఫస్ట్ స్టార్ట్ చేసాం కేటగిరీ, ఇంకా మమ్మల్ని చూసి చాలామంది స్టార్ట్ చేశారు. అట్లీస్ట్ సెగ్మెంట్ అంతా అయితే గ్రో అయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్, బట్ వీఆర్ ఆల్సో హ్యాపీ దట్ వీ హ్యావ్ దట్ డిస్టింక్షన్. ఓకే, అంటే ఏ ఫ్యాక్టర్ మిమ్మల్ని ఈ లిస్ట్లో స్థానం సంపాదించడానికి హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నారు, దోహదపడింది అనుకుంటున్నారు? అంటే రీజన్ అయితే తెలియదు అండి, బట్ టు బి ఆనెస్ట్ ఇఫ్ యూ వాంట్, అంటే మేము నేను వాళ్ళ క్రైటీరియాలకు ఒకసారి వెళ్ళాను మన ప్రోగ్రామ్ బిగినింగ్ ముందు. సో వాళ్ళు 255 ఎంట్రీస్ ఈ సంవత్సరం షార్ట్ లిస్ట్ చేశారు మొత్తం మీద. 255 నుంచి 85 చేశారు, 85 నుంచి 30. సో ఈ 30లో ఆఫ్ కోర్స్ మీరు అందరూ ఉన్నారు. సో ఆ 255కి వాళ్ళు 60 కావడానికి చాలా ఎక్సర్సైజ్ జరిగింది. సో మీకు ఏ సమయంలో వాళ్ళ దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది? కాల్ లాగా ఏం రాలేదండి, ఫస్ట్ అప్లికేషన్స్ అన్ని సబ్మిట్ చేసాము, దాని తర్వాత ఒక 1 మంత్ అయిన తర్వాత వాళ్ళు ఇన్వైట్ చేస్తే మీరు అప్లై చేయడం జరిగింది అంతే కదా? లేదండి, ఇట్స్ అన్ ఓపెన్ ఫోరమ్, ఎనీబడి కెన్ అప్లై ఫర్ దిస్. సోషల్ మీడియాలో చూసి మీరు యూ గాట్ టెంప్టెడ్ టు అప్లై ఫర్ దాట్? నాట్ రియల్లీ, ఇట్ వాస్ అ సజెషన్ ఆఫ్ మై బ్రదర్ యాక్చువల్లీ. సో హీ వాంటెడ్ టు అప్లై, బట్ హీ ఆస్క్డ్ మీ టు అప్లై ఫర్ దిస్ ఇయర్. సో ఐఎమ్ టర్నింగ్ 30 నెక్స్ట్ ఇయర్, సో ఐ వాంట్ బి ఎలిజిబుల్. సో ఐ డిడ్ అప్లై. సో ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే చరణ్, అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ షుడ్ బి అండర్ 30. సో దట్స్ ది క్రైటీరియా. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. దెన్ విల్ గో టు సుఖేందర్ రెడ్డి రోంపల్లి. వీళ్ళు చాలా స్టార్టప్స్ ఉంటాయి మనకు మామూలుగా స్టార్టప్ ప్రపంచంలో, బట్ సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన స్టార్టప్స్ చాలా కొద్దిగా ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఈజ్ చెజుబా. వీళ్ళు ప్రారంభించిన కంపెనీ, ఏ సంస్థకై అవసరమైన వాలంటీర్స్ని సప్లై చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ. సో ఒకవేళ మీకు కానీ నాకు కానీ మరొకరికి కానీ ఎవరైనా వాలంటీర్స్ అవసరమైనా అలాంటి వాలంటీర్స్ని సప్లై చేయగలిగిన ఒక సామర్థ్యాన్ని ఈ కంపెనీ సమకూర్చుకుంది. సో ఏంటి సుఖేందర్, వాలంటీర్స్ అంటే మా ఇంట్లో పెళ్లి జరుగుతున్నా పంపిస్తారా? థ్యాంక్స్ లాట్ ఫర్ ద ఇన్విటేషన్ ఫస్ట్. జస్ట్ టు కరెక్ట్, మేము ఓన్లీ ఎన్జిఓస్తో పనిచేస్తాం, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, బికాస్ అల్టిమేట్లీ వాలంటీర్స్ అంటే దోస్ హూ ఆర్ గివింగ్ దేర్ స్కిల్. అండ్ మా ప్రత్యేకత ఏంటంటే రెండు, ఒకటి దీస్ ఆర్ స్కిల్ బేస్డ్ వాలంటీర్స్, అంటే మీరు చెప్పినట్టు పెళ్లి చేస్తే వచ్చి పందిరేయరు, బట్ దే కెన్ బిల్డ్ అ వెబ్సైట్ ఫర్ ఎన్ ఎన్జిఓ, ఆర్ దే కెన్ ట్రాన్స్లేట్ ప్రెజెంట్ ఫిజికల్లీ. సెకండ్ పార్ట్ ఈస్ ఇట్స్ ఆల్ ఆన్లైన్. ఓకే, సో దట్ ఈస్ ద స్పెషాలిటీ వేర్ వి రియలైజ్ టెక్నాలజీ బూమ్ వల్ల దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెన్ బి డన్ ఆన్లైన్. అంటే లిటరలీ మనం కంటెంట్ రైటింగ్ నుంచి గ్రాఫిక్ డిజైనింగ్ నుంచి అకౌంటింగ్ వరకు, టీచింగ్ కూడా, సో మెనీ ఎడ్టెక్ కంపెనీస్ రైట్, ఇంటర్నెట్ అండ్ ఒక డివైస్ ఉంటే ఎనీబడి అండ్ ఎవ్రీ వన్ కెన్ మేక్ అన్ ఇంపాక్ట్. దగ్గర దగ్గర 1 crore ఎన్జిఓస్ ఉన్నాయి వరల్డ్లో, 10 million ఎన్జిఓస్, అందులో ఇండియాలోనే 32 lakh ఎన్జిఓస్ ఉన్నాయి. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫేస్ బై దీస్ ఎన్జిఓస్ అపార్ట్ ఫ్రమ్ ఫండ్స్ ఈజ్ దట్ దే ల్యాక్ స్కిల్. వాళ్ళకి చాలా చేయాలని ఉంటుంది ఆన్ గ్రౌండ్. ప్రేమ్ కూడా ఇప్పుడు వర్క్ చేస్తుండొచ్చు డైరెక్ట్లీ ఎన్జిఓస్తోని. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ, కానీ దే డోంట్ హ్యావ్ ద స్కిల్ అండ్ ద ఎక్స్పర్టీస్. ఒక ప్రపోజల్ రాయాలన్నా గవర్నమెంట్కి చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలుగులో రాయగలగరు. దే డోంట్ నో హౌ టు మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి, అంటే బేసిక్ స్కిల్స్ మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫోర్బ్స్ రిపోర్టే వచ్చింది, 89% ఆఫ్ ద ఎన్జిఓస్ డు నాట్ హ్యావ్ ద స్కిల్స్ టు స్కేల్ ఇంపాక్ట్. సో ఇక్కడ మాకు కనిపించింది ఏంటంటే, ఐ మైసెల్ఫ్ ఐఎమ్ వాలంటీర్. నేను ఐసెక్ ఐఐటి అని, ఇట్స్ అ వాలంటీరింగ్ ఆర్గనైజేషన్, బ్యాక్ ఇన్ యూనివర్సిటీ డేస్ ఐసెక్ ఐఐటి దాని బాధ ఫౌండ్ చేసిండే. సో అప్పటి నుంచి ఐ హ్యావ్ ఎ టచ్ విత్ వాలంటీరింగ్ అండ్ ఐ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ఇట్. సో ఐఐటీస్, ఐఎమ్స్ అండ్ ఎలైట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు, దే వాంట్ టు కంట్రిబ్యూట్ అ లాట్ టు ద సొసైటీ, బట్ దే డోంట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. నేను పర్టికులర్లీ రష్యాలో, మలేషియాలో, తైవాన్లో కూడా పనిచేశాను. అప్పుడు లాంగ్వేజ్ ఇష్యూ వచ్చింది అని అనుకున్నాను, కానీ వెన్ ఐ మూవ్ బ్యాక్ టు ఇండియా, టైమ్ అండ్ లొకేషన్ వర్ ద కన్స్ట్రెయిన్స్. అందుకనే అసలు ఆన్లైనే చేసేయచ్చు కదా వాలంటీరింగ్ అని 2017లో వి స్టార్టెడ్ దిస్, ఎండ్ ఆఫ్ 2017 వరకు. సో ఫార్ దగ్గర 3600 ఎన్జిఓస్తో పనిచేస్తున్నాము. దే యూస్ దిస్ ప్లాట్ఫామ్, దే కమ్ ఫ్రమ్ 40 different countries. అండ్ ఒక 70,000 పైన వాలంటీర్స్ ఆర్ వాలంటీరింగ్ ఫర్ దిస్ ఎన్జిఓస్ ఫ్రమ్ మోర్ దెన్ 100 countries. సో ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఈస్ మీరు ఎక్కడి నుంచైనా హెల్ప్ చేయొచ్చు. ఆల్ యూ నీడ్ ఇస్ అన్ ఇంటర్నెట్ అండ్ డివైస్, ఎనీబడి కెన్ క్రియేట్ ఇంపాక్ట్. సో ఇంతమంది వాలంటీర్స్కి వాలంటీర్ అనగానే అదేదో ఫ్రీగా వస్తుంది అనుకుంటాం, వాళ్ళకి ఏమైనా పే చేస్తుంటాయా ఈ ఎన్జిఓస్? నో, ద ఐడియా ఈజ్ దట్ దే వుడ్ వాలంటీర్. ద ఐడియా ఈజ్ ఎవరికైతే స్కిల్ ఉందో దే వాంట్ టు క్రియేట్ ఇంపాక్ట్, వాళ్ళు ఇంపాక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అండ్ ఆనెస్ట్లీ దేర్ ఇస్ అ హ్యూజ్ సప్లై డిమాండ్. అంటే మీరు ఆలోచిస్తే 1 crore ఎన్జిఓస్ ఉన్నాయి, 700 crore పైన ప్రజలు ఉన్నారు కదా. సో ఆబ్వియస్లీ దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు హెల్ప్. మనం డొనేషన్స్ కూడా చూస్తుంటాం, చాలామంది వాంట్ టు హెల్ప్. సో అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యాపీ టు హెల్ప్.
డబ్బుల కోసం ఆశించి కాదు దే ఆర్ రియలీ విల్లింగ్ టు హెల్ప్ దే జస్ట్ డోంట్ హ్యావ్ ద ఆపర్చునిటీ అంటే ఎక్కడ వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు పోనీ తెలిసిన టైమ్ అండ్ లొకేషన్ కన్స్ట్రెయిన్స్ వచ్చే వరకు సర్లే డబ్బులు ఇచ్చేద్దాంలే అని అనుకుంటాం కానీ ఎన్జిఓస్కి డబ్బుల కన్నా మనం స్కిల్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇట్ సేవ్స్ దెమ్ అ లాట్ ఆఫ్ మనీ చెజుబాలోనే వీ సీ దట్ ఆన్ అన్ యావరేజ్ అన్ ఎన్జిఓ కెన్ సేవ్ అప్రాక్సిమేట్లీ 2 lakh rupees ఒక 1 ఇయర్లో బికాస్ దే డోంట్ హ్యావ్ టు అవుట్సోర్స్ అంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేవు అన్ని టాస్క్ ఏంటి చెజుబా అంటే ఏంటి పేరు చెజుబా అంటే థ్యాంక్ యూ నేను 2017లో మ్యాన్మార్లో బ్యాక్ ప్యాక్ చేస్తుంటే చాలా ఇయర్స్ నుంచే వాలంటీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ బ్యాక్ ప్యాక్ చేసేటప్పుడు ఐ థాట్ అప్పుడు పెన్ డౌన్ చేశాను ఐడియా బిజినెస్ ప్లాన్ పెన్ డౌన్ చేశాను అండ్ ద ఫస్ట్ వర్డ్ ఐ హర్డ్ ఈస్ చెజుబా ఇట్ మీన్స్ థ్యాంక్ యూ ఆర్డర్ చేస్తే బిల్ కట్టేశాక థ్యాంక్ యూ అన్నాడు అతను చెజుబాలో సో లైక్ ఓకే క్యాచీ ఉంది డొమైన్ నేమ్ ఉందా అని చూసాను డొమైన్ నేమ్ అవైలబుల్ ఉండే మేము చేసే పనికి కూడా చాలా రిలవెంట్ ఉంది కదా అని లెట్స్ స్టార్ట్ కాల్ చెజుబా ఓకే అండ్ మరి మీ రెవెన్యూ మోడల్ ఏంటి వీ హ్యావ్ 2 revenue models ప్రిడామినెంట్లీ నాన్ ప్రాఫిట్స్ పేస్ అ సబ్స్క్రిప్షన్ ఫీ ఇట్స్ సాఫ్ట్వేర్ సో వాళ్ళు ఒక యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఫీ కడతారు అప్రాక్సిమేట్లీ $99 ఇట్స్ అ గ్లోబల్ మోడల్ సో కంట్రీ కంట్రీకి చేంజ్ అవుతూ ఉంటుంది మన దగ్గర జిఎస్టీ అది ఇది కూడా యాడ్ అవుతుంది నాన్ ప్రాఫిట్స్ 1 year ఫీజ్ కట్టేసి దే కెన్ పోస్ట్ అన్లిమిటెడ్ ప్రాజెక్ట్స్ COVID-19 సిచ్యువేషన్లో మాత్రం వీ హ్యావ్ వేవ్డ్ ఆఫ్ ద ఫీ ఫర్ నాన్ ప్రాఫిట్స్ ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు చాలా అవసరం మా సర్వీసెస్ కాబట్టి రైట్ నౌ వీఆర్ నాట్ ఛార్జింగ్ దెమ్ బట్ దట్స్ ఆర్ స్టాండర్డ్ మోడల్ వేర్ యాజ్ కార్పొరేట్స్ కూడా చాలా ఎంగేజ్ అవుతాయి అంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కార్పొరేట్ క్లయింట్స్ లైక్ టాటా కాగ్నిజెంట్ ఎట్సెట్రా ఈ బిగ్ కార్పొరేట్స్ ఏంటంటే దే వాంట్ టు ఎంగేజ్ దర్ ఎంప్లాయీస్ మీరు చూస్తే కార్పొరేట్స్ డిన్నర్స్ కానీ లంచెస్ కానీ తీసుకెళ్తారు సో వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ అ చేంజ్ వీఆర్ వాలంటీరింగ్ అంటే కార్పొరేట్ బ్రాండ్ కూడా బిల్డ్ అవుతూ కార్పొరేట్స్ వాళ్ళ ఎంప్లాయీస్ని ఇంపాక్ట్ చేపిస్తూ సొసైటీకి హెల్ప్ చేస్తే దట్స్ మచ్ బెటర్ ఆప్షన్ సో మేము కార్పొరేట్స్ని ఎంగేజ్ చేస్తాము వేర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేట్స్ వాలంటీర్స్ అండ్ కార్పొరేట్స్ పే ఆన్ దేర్ బిహాఫ్ సో వాట్ ఇస్ ది సైజ్ ఆఫ్ యువర్ రెవెన్యూస్ నౌ వెల్ యాజ్ ఆఫ్ నౌ దగ్గర దగ్గర ఏఆర్ఆర్ వచ్చేసి వీఆర్ క్లోజ్ టు $500,000 $70,000 రెవెన్యూ అయిపోయింది బట్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ క్లయింట్స్ దట్ వీ హ్యావ్ పుట్ ఆన్ పైప్ లైన్ COVID-19 వచ్చే వరకు లాట్ ఆఫ్ కార్పొరేట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ సో ప్లాట్ఫామ్ మోడల్లో ఏమవుతుందంటే సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ ఒకటి వచ్చేస్తుంది సడన్గా కార్పొరేట్స్ వచ్చినా కానీ మనకు అన్ని ఎన్జిఓస్ రెడీగా లేవు సో వీఆర్ ప్రిపేరింగ్ అ లాట్ ఆఫ్ ఎన్జిఓస్ టు కమ్ ఆన్లైన్ యాజ్ వెల్ సో ఇట్స్ లిటిల్ ట్రిక్కీ కొంత ఎఫెక్ట్ అయింది మీ ఆపరేషన్ ఐ వుడ్ సే మా పెరగాల కదా బికాస్ ఇస్ ఆన్లైన్ ఎగ్జాక్ట్లీ సో ఇట్స్ యాక్చువల్లీ ట్రిపుల్ అంటే వాలంటీర్స్ పెరిగారు ఎన్జిఓస్ పెరిగారు బట్ మనం రెవెన్యూ మోడల్ B2B సైడ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆ కార్పొరేట్ ఇస్ ఇంట్రెస్టెడ్ కానీ వెండర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇస్ సో లాంగ్ అండ్ దే కాన్ మేక్ డెసిషన్ స్ట్రెయిట్ అవే వాళ్ళు లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి నా అకౌంటెంట్ పర్మిషన్ రావాలి నాకు లేదా సీనియర్ మేనేజ్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి మేము నెక్స్ట్ బోర్డ్ మీటింగ్లోనే డిసైడ్ చేయగలుగుతాము సో ఇట్స్ అ లిటిల్ స్లో ప్రాసెస్ బట్ ఓవరాల్ ఐ థింక్ వీఆర్ ఇన్ అ గ్రేట్ స్పేస్ అంటే చూస్తే నంబర్స్ చూస్తే ట్రాక్షన్ చూస్తే COVID-19 has been a blessing in disguise for us, but it also provided us an opportunity to take this product to a lot more NGOs. Africa nunchi there is a lot of demand for us. US nunchi a lot of demand vastundi, so it's going viral, I would say. Right, Sukhendra, I'll come back to you. Taravata mantho Forbes 30 under 30 list lo unnaru Skyroot Aerospace. So prastham manaku flights nadavadam ledhu andarki telisinde COVID-19 karananga space flights matram nadustunnayi akkada. సో ఆ స్పేస్ ఫ్లైట్స్ని మనందరికీ అఫోర్డబుల్ చేయాలి ఇప్పుడు ఎలా అయితే ఏరోప్లేన్స్ ఎక్కడ అందరికీ అఫోర్డబుల్ అయిపోయిందో అలా స్పేస్ ఫ్లైట్స్ని కూడా అఫోర్డబుల్ చేయాలి అన్నది ఈ సంస్థ ముఖ్య లక్ష్యం సో పవన్ కుమార్ చందన సో స్కైరూట్ ఏరోస్పేస్ ప్రమోటర్ కంగ్రాట్స్ పవన్ ఏంటి మీ ప్లాన్స్ ఏంటి హౌ డు యూ ప్లాన్ టు మేక్ దిస్ అఫోర్డబుల్ థ్యాంక్ యూ అండి ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ సో బేసిక్లీ మేము ఏం చేస్తామంటే వీ బిల్డ్ రాకెట్స్ అండి సో దీస్ రాకెట్స్ గో టు స్పేస్ అండ్ టిపికలీ దే లాంచ్ శాటిలైట్స్ అనమాట సో ఇప్పుడు చూసినట్టుంటే ఇప్పుడు లాస్ట్ 50-60 ఇయర్స్లో స్పేస్కి 1500 అరౌండ్ 1500 శాటిలైట్స్ లాంచ్ చేశారు కాకపోతే అంటే శాటిలైట్ లాంచ్ డిమాండ్ ఇప్పుడు చాలా బాగా పెరిగింది అంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో 20,000 శాటిలైట్స్ ఆర్ సెట్ టు లాంచ్ అనమాట సో వీటికంటే శాటిలైట్స్ ఎక్కువైపోతున్నాయి అండ్ రాకెట్స్ ఆర్ రెడ్యూసింగ్ అనమాట సో బేసికలీ వీఆర్ సెట్ టు రెడ్యూస్ ద డిమాండ్ సప్లై గ్యాప్ బేసికలీ సో ఎంత మీ సంస్థ ఏజ్ ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ఫేజ్లో ఉన్నాయండి ఇన్ఫాక్ట్ లైక్ ఆల్మోస్ట్ 20-30% మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అవుతుంది సో నెక్స్ట్ 1-1.5 ఇయర్స్లో ఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెస్టింగ్ అవుతుంది సో ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ మనం లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తాం సో మీరు ఇస్రో లాంటి సంస్థలకి రాకెట్స్ ఇవ్వబోతున్నారు
అంటే ఇట్స్ టోటల్ ఇండిపెండెంట్ అండి. సో వీల్ బి యూటిలైజింగ్ ఇస్రో అంటే లాంచ్ సర్వీసెస్ కానీ వాళ్ళు ఇస్తే విల్ బి యూటిలైజింగ్ దమ్, బట్ విల్ బి బిల్డింగ్ ఇట్ అవర్ సెల్ఫ్స్ అండ్ విల్ బి డూయింగ్ ఇంటర్నేషనల్ లాంచ్ సర్వీసెస్. అంటే లైక్ కస్టమర్స్ విల్ బి శాటిలైట్స్ మ్యానుఫ్యాక్చర్ ఇంటర్నేషనల్, ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఏ కంట్రీ నుంచి అయినా మీకు డిమాండ్ రావచ్చు. అవునవును, ఇన్ఫాక్ట్ ద డిమాండ్ ఇస్ మోస్ట్లీ ఇంటర్నేషనల్ అండి. సో ఇట్స్ లైక్ మోర్ దెన్ 95% డిమాండ్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అండ్ ఆల్సో మీరు చూస్తూ ఉంటే పిఎస్ఎల్వి ఆల్సో హెస్ లాంచ్ లైక్ మోర్ దెన్ 300 ఫారెన్ శాటిలైట్స్. మన ఇండియన్ రాకెట్స్ ఆల్రెడీ లాంచ్ 300 ఫారెన్ శాటిలైట్స్. ఇట్స్ ఎ బిగ్ డిమాండ్. రైట్, ఇక్కడ కొన్ని వీడియోస్ డిస్ప్లే చేస్తున్నారు, బహుశా అవి మీరు జనరల్ వీడియోస్ పంపించుంటారు అంతే కదా, మీ సంస్థకు సంబంధించిన కాదు. సో మా వాళ్ళు ప్రతి పార్టిసిపెంట్కి సంబంధించిన విజువల్ వీడియోని ఇక్కడ ప్లే చేస్తున్నారు. సో చాలా చక్కగా మంచి వర్క్ చేశారు మా బ్యాక్ ఎండ్ టీమ్, వీ షుడ్ ఆల్సో కంగ్రాచులేట్ దెమ్. సో పవన్ పక్కనే కూర్చున్నారు, విహారీ కనుకొల్లు అర్బన్ కిసాన్. సో ఇప్పుడు అందరం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పట్ల ఆసక్తి చూపిస్తున్నాం. సో క్రిమి సంహారక పెస్టిసైడ్స్ లాంటివి ఉపయోగించని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని వాడేందుకు ఆ దిశగా అర్బన్ కిసాన్ కొన్ని రెవల్యూషనరీ పద్ధతులు అవలంబిస్తోంది. 95% లెస్ వాటర్తో 30 times మోర్ ఈల్డ్ ఇచ్చే ట్రెడిషనల్ ఫార్మింగ్ భిన్నంగా ఉత్పత్తుల్ని వీళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో కంగ్రాట్స్ విహారీ. ఏమిటి అర్బన్ కిసాన్, ఎంత వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ యువర్ కంపెనీ? Thank you TV5 for inviting, and we are 2 years old actually. Urban Kisan basically em chestundante farms ane general ga city bite untai, kani we build farms in the city ante no. We have farms in Jubilee Hills, we have farms in Manikonda. As a customer meeru direct ga farm ki raavachchu, meere harvest chesukochchu, meere you can take it home, so there is nobody in between. So or you can order it from all the aggregator apps, like ela units laga amutara meeru aa space ni? We sell online lo subscribe chesukochu farm ki, subscribe chesukunte weekly meeku intiki vachestundi direct ga farm nunchi direct ga. So the difference is the way we farm. So general ga 2 acres lo pandinchedi we grow it in 2000 square feet. So we grow 30 times more production. ఇంత ప్రొడక్షన్ చేస్తున్నా కానీ వీ యూజ్ 95% లెస్ వాటర్. సో ఆల్మోస్ట్ 200 liters ఆఫ్ వాటర్ డే వాడతాం ఇంత ప్రొడక్షన్ ఫర్ 4 tons 5 tons ప్రొడక్షన్కి. నిన్న న్యూస్లో చెప్పినట్టు ఏదాగినా పర్లేదు కానీ అగ్రికల్చర్ మాత్రం కెనాట్ స్టాప్, రైట్? సో కోవిడ్ అయినా సరే, నెక్స్ట్ ఏం వచ్చినా సరే, దిస్ కెనాట్ స్టాప్. సో వీఆర్ ట్రయింగ్ టు ఇన్నోవేట్ అగ్రికల్చర్ అండ్ గివ్ అన్ అప్గ్రేడ్ టు అగ్రికల్చర్ అండ్ మేక్ దిస్ యాక్సెసిబుల్ టు యాజ్ మెనీ ఫార్మర్స్ యాజ్ పాసిబుల్, ఇలాంటి టెక్నిక్. సో ఇప్పుడు ప్రస్తుతం ఎంత స్క్వేర్ ఫీట్ లో మీరు మీ అర్బన్ కిసాన్ కల్టివేట్ చేస్తారు? వి ఆర్ కరెంట్లీ డూయింగ్ ఆల్మోస్ట్ అప్ టు అబౌట్ 10 acres, ఈక్వలెంట్ టు 10 acres ఆఫ్ ఫార్మింగ్, ఇలాంటి ఫార్మింగ్ చేస్తున్నాము. వి ఆర్ సర్వింగ్ మోర్ దెన్ అబౌట్ 1400-1500 కస్టమర్స్ వీక్. ఇక్కడ కనిపిస్తున్నాయి కొన్ని ర్యాక్స్ లాగా ఉన్నాయి, ఆ ర్యాక్స్ లో ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. అవును. సో వీ డోంట్ యూజ్ ఎనీ సాయిల్ టు ఫార్మ్ అనమాట. సాయిల్ లేకుండా ఫార్మింగ్ చేస్తాము అండ్ వాటర్లో గ్రో అవుతుంది, వాటర్లో న్యూట్రియన్స్ ఇస్తాం అనమాట. సో అందుకని మేము వర్టికల్ గా పెంచగలం, ఎంతైనా ఎంత ఎంత హైట్ అయినా వెళ్ళగలం అనమాట. సో స్కేలబుల్ లేనా ఇది? సే వి వాంట్ 10,000 hectares అంటే మీరు చేయగలరా? సో 10,000 hectares జనరల్గా మీరు సాయిల్లో కానీ చేయొచ్చా అంటే వీ డోంట్ నీడ్ దట్ మచ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఈ 2,000-3,000 స్క్వేర్ ఫీట్లోనే మీకు ఆల్మోస్ట్ 4-5 tons ఆఫ్ ప్రొడక్షన్ ఎవ్రీ మంత్ వస్తుంది. ఏమేమి పంటలు వస్తాయి అందులో? గ్రెయిన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ వస్తాయి కరెంట్లీ. సో వీఆర్ సర్వింగ్ ఆల్ లీఫీ గ్రీన్స్, ఆల్ హర్బ్స్ అండ్ టొమాటోస్, కుకుంబర్స్, చిల్లీ, క్యాప్సికమ్, ఇవన్నీ కూడా వీఆర్ డూయింగ్. సో దీంట్లో వీ డోంట్ యూజ్ ఎనీ పెస్టిసైడ్స్ అండ్ ఇట్ ఈస్ గ్రోన్ అంటే కస్టమర్ కళ్ళ ముందే గ్రో అవుతుంది, వాళ్ళ ఇంటి పక్కన కానీ వాళ్ళ నేబర్హుడ్లో గ్రో అవుతుంది. వీ కాల్ అవర్ సెల్ఫ్ నేబర్హుడ్ ఫార్మ్. సో మీ ఇంటి పక్కనే ఫార్మ్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ యూ గోయింగ్ టు సూపర్ మార్కెట్ అండ్ బయింగ్ ప్రొడ్యూస్, యూ కమ్ టు అ ఫార్మ్ అండ్ బై ద ప్రొడ్యూస్ డైరెక్ట్గా. సో ఇట్ ఇస్ 10 times బెటర్ ప్రొడ్యూస్ అట్ ద సేమ్ ప్రైస్. సో ప్రీమియం ప్రోడక్ట్ కాదు అసలు ఇది. సో మీకు ఇట్ ఇస్ 10 times బెటర్ లుకింగ్ అండ్ బెటర్ న్యూట్రిషియస్ బట్ అట్ ద సేమ్ ప్రైస్. ప్రైస్ ఎక్స్పెన్సివ్ కాదు? కాదు. సో ఈ మార్కెట్లో మాకు ఈ సో కాల్డ్ ఇన్ఆర్గానిక్ ఎలా అయితే ప్రైస్ దగ్గర దొరుకుతున్నాయో అదే ప్రైస్కి మీరు సప్లై చేస్తారు? యా. సో ప్రిటీ మచ్ సేమ్, మీకు బిగ్ బాస్కెట్లో ఎంత కానీ కొనుక్కుంటారో సేమ్ అంతే ప్రైస్లో రేంజ్లో ఉంటుంది అనమాట. సో సో వుడ్ లైక్ టు ట్రై యువర్ ప్రొడ్యూస్ సమ్ టైమ్ ఆఫ్టర్ దిస్ షో. డెఫినెట్లీ. రైట్, కంగ్రాట్స్ విహారీ. దెన్ వీ హ్యావ్ సందీప్ విదాజ్. సందీప్ గతంలో మాకు కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో కలిసి పనిచేయడం జరిగింది.
సో వెల్కమ్ సందీప్ అగైన్ టు టీవీ ఫైవ్. సో యాడ్ ఆన్ మో, మనం ఈ మధ్య సిటీస్లో కనుక చూస్తే మూవింగ్ వెహికల్స్ లైక్ ట్యాక్సీస్, క్యాబ్స్, వీటి మీద పైన ఒక అడ్వర్టైజ్మెంట్ మెటీరియల్ కనిపిస్తుంది విత్ సమ్ నియాన్ లైటింగ్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ సమ్ విత్ సమ్ లైటింగ్. అది మనకు చాలా కొత్త టెక్నాలజీ, గతంలో ఎప్పుడు మనం చూడని టెక్నాలజీ ఇది. సో యాడ్ ఆన్ మో అంటే యాడ్ అడ్వర్టైజింగ్ ఆన్ మొబైల్ అనుకుంటా, ఆన్ ఆటోమొబైల్, ఆన్ ఆటోమొబైల్. సో ఇది చాలా న్యూ కాన్సెప్ట్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. సో బహుశా దాన్ని చూస్తే మీకు ఫోర్బ్స్ 30 లిస్ట్లో ప్లేస్ దొరికినట్లు కనిపిస్తుంది. సో ఏంటి యాడ్ ఆన్ మో ఏం చేస్తుంది సందీప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వసంత్ గారు అండ్ టీవీ ఫైవ్. సో ఐ మీన్ మీ యంగ్ వరల్డ్ ప్రోగ్రామ్ అనేది సంథింగ్, నిన్న ఫస్ట్ టైం మీరు చెప్పినప్పుడు ఇట్ వాజ్ రియలీ నైస్. సో యాడ్ ఆన్ మోకి వస్తే అంటే మన అంటే ఆబ్వియస్లీ సర్ఫేస్ మీద కనిపించేది కార్ల మీద స్క్రీన్లు ఉన్నాయని తెలుస్తుంది, కానీ యాక్చువల్లీ మనం బ్యాక్ ఎండ్లో ఏం చేయడానికి ట్రై చేస్తున్నామంటే ఇప్పుడు మనకి ఎలా అయితే ఇప్పుడు స్మార్ట్ సిటీస్ గురించి చాలా కాన్వర్జేషన్స్, స్మార్ట్ సిటీస్ గురించి చాలా ప్రాజెక్ట్స్, చాలా పీపుల్ పనిచేస్తున్నారు, అంటే వీఆర్ అడ్రస్సింగ్ చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్మార్ట్ సిటీస్ అడ్రస్ చేస్తున్నాము. సర్వేలెన్స్ అడ్రస్ చేస్తున్నాము, అలాగే వీఆర్ అడ్రస్సింగ్ ఓవరాల్ హెల్త్ ఫెసిలిటీస్, హౌ టు మేక్ వాటర్ సప్లై మోర్ స్కేలబుల్. సో అట్లాగే కమ్యూనికేషన్ అనేది ఇట్స్ అ వెరీ కీ పీస్ ఆఫ్ స్మార్ట్ సిటీ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఎంత ఎఫెక్టివ్గా మీ ప్రజల్ని రీచ్ అవ్వగలరు, ఎంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలరు అనేది కూడా ఒక పారామీటర్. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఓవర్ ద నెక్స్ట్ 10 ఇయర్స్, ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నది లిటరల్లీ డిజిటలైజేషన్ ఇస్ అబౌట్ 1.5%, అంటే ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయని చూసుకుంటే. సో ఓవర్ ద నెక్స్ట్ 10 ఇయర్స్ అది ఇట్ విల్ బీ యాజ్ హై యాజ్ 40%. సో ఏమవుతుందంటే మనకి లక్షలాది స్క్రీన్లు యాక్చువల్లీ సిటీస్ రోడ్స్ మీదకి, మాల్స్లోకి, థియేటర్స్లోకి వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తే దిస్ ఇస్ అ వెరీ యూనిక్ ఆపర్చునిటీ వేర్ ఈ స్క్రీన్స్ అన్నింటినీ మనం ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి హౌ డు వీ ఇంటెలిజెంట్లీ కమ్యూనికేట్ విత్ పీపుల్. అంటే ఇట్ మైట్ బి అ కమ్యూనికేషన్, రోడ్ మీద ట్రాఫిక్ జామ్ అయితే ఒక అంబులెన్స్ వెనకాల ఉంటే ఆ రోడ్ మీద అన్ని స్క్రీన్స్ మైట్ సే అంబులెన్స్ వస్తుంది, మీరు అంబులెన్స్కి దారి ఇవ్వండి అని చెప్పొచ్చు. లేకపోతే ఒక పర్టికులర్ ఏరియాలో పొల్యూషన్ బాగా పెరిగితే ఈ ఏరియా పొల్యూషన్ లెవెల్ ఎంత ఉంది, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పొచ్చు. సో అట్లా మనం చేసే వర్క్ బేసికలీ బిల్డింగ్ దట్ నెట్వర్క్ ఆఫ్ స్క్రీన్స్ అన్నమాట. సో మనం దీన్ని అడ్వర్టైజింగ్కి కూడా వాడుతున్నాము అండ్ ఈ మెసేజింగ్ కూడా వాడుతున్నాం. ఈరోజు ప్రిడామినెంట్లీ అడ్వర్టైజింగ్కి వాడుతున్నాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ విత్ మన స్టేట్ గవర్నమెంట్, జిహెచ్ఎంసి వాళ్ళతో వర్క్ చేసి హౌ డు వి యూస్ దిస్ బియాండ్ అడ్వర్టైజింగ్ అనేది వీఆర్ ఫిగరింగ్ ఇట్ అవుట్. బట్ మేజర్ ఐడియా ఎస్పెషలీ ఫోర్బ్స్ అండ్ లాట్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు ద తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో, ఎందుకంటే ఏషియాలోనే ఫస్ట్ టైం దే హావ్ పయోనీర్డ్ ద కాన్సెప్ట్ అన్నమాట. మనకి ఏషియాలోనే ఫస్ట్ టైం కార్ పైన ఇలా కమ్యూనికేషన్ డివైసెస్ పెట్టచ్చు అని వచ్చింది. అండ్ ఇన్ అ వే ఇట్స్ వెరీ ఐడియా. మీకు అసలు ఎక్కడైనా చూసారా ఏదైనా అదర్ కంట్రీస్లో, లేకపోతే మీకు సో అదర్ కంట్రీస్లో కార్ పైన యాడ్లు అన్నీ ఉన్నాయండి, న్యూయార్క్లో ఉన్నాయి, వేగస్లో ఉన్నాయి. కాకపోతే ఈ స్పెసిఫిక్ ఐడియా నాకు యాక్చువల్లీ గోవాలో ఉన్నప్పుడు వచ్చింది అనమాట. అంజనా బీచ్ పార్టీ అని చెప్పి అంజనా బీచ్లో నానో కార్ వేసుకుని మొత్తం తిరుగుతున్నారు. సో వై నాట్, ఇది లొకేషన్ బట్టి మారితే కార్ ఎక్కడికి వెళ్ళినా రిలవెంట్గా ఉంటుంది కదా అని నేను నాకు నేను డ్రింక్ చేయను, ఎవరికి రికమెండ్ కూడా చేయను. బట్ నా కోఫౌండర్ నేను అప్పుడు శ్రవంత్ మైక్రోసాఫ్ట్లో చేసేవాళ్ళం, క్విట్ చేసి స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. సో ఇప్పుడు దాకా ఎన్ని వెహికల్స్ మీద మీ ఈ యాడ్ ఆన్ మో తిరుగుతుంది? సో ఫార్ మనం హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, మన విజయవాడ అండ్ బెంగళూరులో ప్రెసెంట్ ఉన్నామండి. అండ్ బ్యాంకాక్లో కూడా చాలా చిన్న ప్రెసెన్స్ ఉంది. సో ఇప్పుడు దాకా మొత్తం 1600 స్క్రీన్స్ ఉన్నాయండి మనకి అక్రాస్ ఇండియా. సో ఓవర్ అంటే మన దాంట్లో రీసెంట్లీ అలీబాబా కూడా ఇన్వెస్ట్ చేశారు. సో ఓవర్ ద నెక్స్ట్ 10 ఇయర్స్ ఐడియాస్ టు హిట్ 100,000 స్క్రీన్స్ అనమాట. 1600 స్క్రీన్స్ యాజ్ ఆఫ్ నౌ అలీబాబా ఇన్వెస్ట్ చేశారు. అవును. ఎంత టోటల్ వాల్యుయేషన్ చెప్పండి కంపెనీ వాల్యుయేషన్ వెన్ అలీబాబా ఇన్వెస్ట్? అది అంటే ఇన్ నేను బాల్ పార్క్ లో చెప్తా 10 మిలియన్ పైన, అంటే మేము వి ఆర్ నాట్ సపోజ్ టు కోట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ. ఓకే. సో మోర్ దాన్ $10 మిలియన్. కంగ్రాచులేషన్స్ అండ్ వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ దీస్ కంపెనీస్. యూ మేడ్ అస్ ప్రౌడ్ విత్ యువర్ అచీవ్మెంట్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. ఇంతమంది ఒకటేసారి ఫోర్బ్స్ 30 లిస్ట్లో, అండర్30 లిస్ట్లో స్థానం సంపాదించాం. సో చరణ్ విన్నాం మనం రకరకాల ప్రొఫైల్స్, ఆరుగురివి ఆర్ డిఫరెంట్ ప్రొఫైల్స్,
How can we sum up their achievement? No, good sir. Like from a broader perspective, I think like a startup, we put add on more is kunna or Vihari story. Every story has its own flavor. అండ్ ఇప్పుడు మనం యంగ్ వరల్డ్లో మనం మాట్లాడుతున్నప్పుడు స్టూడెంట్స్కి కూడా ద హోల్ యాంగిల్ ఈజ్ లైక్ డైవర్స్ అచీవ్మెంట్స్ తోటి ఈ ఫీల్డ్లోనే అచీవ్ చేయాలి అనే ఒక రెస్ట్రిక్షన్ ఏం లేదు. పీపుల్ కెన్ ఆల్వేస్ లుక్ అట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ అండ్ ఎవ్రీ వన్ కమ్స్ ఫ్రమ్ అ నార్మల్ అప్బ్రింగింగ్ ఓన్లీ. ఇక్కడ నార్మల్ ఇక్కడనే చదువుకున్నారు అండ్ డిఫరెంట్ స్కూల్స్ నాట్ లైక్ సమ్ వన్ కమ్ కేమ్ ఫ్రమ్ ఎక్కడో నుంచి వచ్చినారని కాదు. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఎ గ్రేట్ మోటివేషన్. మరి సింపుల్ ఐడియాస్, మిల్క్ షేక్ అనేది మనం ఇంట్లో కూడా చేసుకుంటాం, కానీ దాన్ని ఒక పెద్ద బ్రాండ్ చేయటం, ఒక థిక్ షేక్ అని పేరు పెట్టి అదొక పెద్ద ఇవాళ ఇట్స్ ఏ గ్లోబల్ బ్రాండ్ అండ్ ఇట్స్ అ పేషెన్స్ ఆల్సో సార్. ఇట్స్ లైక్ ఇప్పుడు అశ్విన్, యశ్వంత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి ఒక లాభం ఏంటంటే హైదరాబాద్లో చిన్న ఈకో సిస్టమ్, మేమందరం మోర్ ఆర్ లెస్ ఇక్కడ 60% బిఫోర్ ఫోర్బ్స్ కూడా అందరు ఫ్రెండ్సే. సో అప్పుడు ఈ రోజు మనం ఈ రోజు ఫోర్బ్స్ లో వచ్చిన తర్వాత అశ్విన్ గురించి అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ గా థిక్ షేక్ ఫ్యాక్టరీ ఈవెంట్ మనం అంత ముందే ఇచ్చాం, లాంగ్ టైం బ్యాక్, అసలు టీవీ ఫైవ్ ముందే అవార్డ్ ఇచ్చారు. ఐ థింక్ 2017 లోనే మనం థిక్ షేక్ ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అండ్ ఇంకొక యాంగిల్ లో ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ కి కూడా ఇలాంటి టైంలో యాక్చువల్ గా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కొత్త కంపెనీస్ లో. ఇప్పుడు మనం ఒక క్రైసిస్ వచ్చినప్పుడే ఒక ఆపర్చునిటీ వస్తుంది అన్నట్టు ఇప్పుడు మనం ప్రజెంట్ చేస్తాం 6 ideas. చాలా సింపుల్ ఐడియా అయినా కానీ స్కేల్ చేస్తే దాని వాల్యూ నెక్స్ట్ లెవెల్ కు ఉంటుంది. అండ్ కామన్ సెన్స్ అనేది అవైలబిలిటీ మనకి ప్రాక్టికల్ ఐడియా స్టూడెంట్స్ కి చాలా ఎక్కువ మంది. ఇప్పుడు అందరికి డ్రోన్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ మనకు తెలిసి, కనీసం ఒక 100-200 డ్రోన్స్ కంపెనీస్ ఉన్నాయి స్టేట్స్ లో. సో దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మాస్కిటోస్ ని మనం ఎరాడికేట్ చేయడానికి దాన్ని వాడాలనే ఆలోచన రావడం, దట్స్ వేర్ ఎంత ఇన్నోవేషన్. లైక్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాడు ప్రేమ్ తోటి, బికాస్ వీ క్లోజ్లీ వర్క్ విత్ చిన్న హాస్పిటల్ ఒక అంబులెన్స్ కి అంబులెన్స్ రీచ్ అవ్వక ముందే అక్కడ చాలా డెత్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక అంబులెన్స్ లో ఒక డ్రోన్ పైలట్ ఉంటే అంబులెన్స్ నుంచి టేక్ ఆఫ్ చేసుకుని డ్రోన్ కెన్ రీచ్ ద ఫస్ట్ ఎయిడ్ కిట్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి పుట్టిన ఒక సినిమా రైటర్ పుట్టిన ఐడియా. సో అలా ఈ ఇన్నోవేటివ్ థాట్స్ స్టూడెంట్స్ ఏంటంటే వెన్ దే అప్రోచ్ దీస్ కంపెనీస్ ఆల్సో కెన్ దే కెన్ డూ ఎ స్మాల్ ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఇంకా వాళ్ళ కొత్త ఐడియాస్ కి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ని యూటిలైజ్ చేస్తే దే కెన్ ఆల్వేస్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ట్రూ. సో ఇప్పుడు మనం మీ అందరికి తెలుసు COVID-19 సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాం. సో ఏంటి మీ దగ్గర ఎటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి? లెట్స్ అగైన్ బిగిన్ విత్ మార్త్ డ్రోన్స్ ప్రేమ్. కోవిడ్ వల్ల చాలా వరకు ఫెయిల్ అయింది, అంటే ఇంతకుముందు మనకి ఒక డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కోసం అన్న మస్కిటో కోసం అన్న డ్రోన్స్ వాడాలన్నా కూడా చాలా వరకు రెగ్యులేషన్ అని చెప్పేసి చాలా అంటే అక్కడ ఉండే కలెక్టర్స్ కైనా ఎస్పీస్ కైనా కూడా కన్విన్స్ చేయాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల ఏంటంటే వాళ్ళకి రెడ్ జోన్స్ క్రియేట్ అవ్వడం వల్ల లేసింగ్ హ్యూమన్ కాంటాక్ట్ ఉండకూడదు కానీ దానివల్ల చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది. మొత్తం అన్ని స్టేట్స్లో డ్రోన్స్ చాలా ఇన్స్ట్రుమెంటల్గా పనిచేస్తున్నాయి, అది మన మున్సిపల్ కార్పొరేషన్స్తో కానీ పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ ఇట్లా అంతా. సో మేజర్లీ అంటే ఇప్పుడు చాలామందికి ఒకటి నమ్మకం క్రియేట్ అయింది ఏంటంటే డ్రోన్స్ ఒక పర్పస్ కోసం యూజ్ అవుతాయి, అదే దాని పెళ్ళిళ్ళు చూసింది కాకుండా, అదే దాన్ని లైక్ మోర్ సినిమాలో చూసింది కాకుండా రియల్ టైంలో వాటిని ఎమర్జెన్సీ రెస్పాన్స్ పర్పస్ కోసం వాడుకోవచ్చు అన్నది తెలిసింది జనాలకి. రైట్. సో మీరు అన్నట్లుగా డిసిన్ఫెక్టెంట్ స్ప్రే చేయడానికి అయితే డ్రోన్స్ మించిన బహుశా పెద్ద పెద్ద ఏరియాస్ మనం ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఫిజికల్గా చల్లడం చూస్తున్నాం. చాలా ఎప్పుడో మనం కొన్ని దశాబ్దాల క్రితం నుంచి అదే పద్ధతి కొనసాగుతుంది. దిస్ విల్ బి మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఫర్ స్ప్రేయింగ్ ది డిసిన్ఫెక్టెంట్స్. అంటే ఇప్పుడు ఒక్కటి ఏంటంటే మేము మా ఖచ్చితంగా చేసేది అంటే ఎక్కడైతే మనుషులు చేయలేని ప్లేసెస్లోనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడైనా పాజిటివ్ కేసు వచ్చిన తర్వాత ఆ ఏరియా అంతా రెడ్ జోన్ చేసిన తర్వాత అక్కడ హ్యూమన్ కాంటాక్ట్ అనేది ఉండకూడదు. సో ఇప్పుడు వాళ్ళు ఇంకా ఏంటంటే ఇప్పుడు మన నార్మల్ మనుషుల వరకే ఏ మిషనరీ చేసినా కూడా రోడ్ల మీద చేయగలుగుతారు, లేకపోతే సడన్ హైట్ వరకే చేయగలుగుతారు. సో డ్రోన్స్ వల్ల ఏమవుతుంది అని అంటే వాటిని ఒక 10-15 kilometers స్ట్రెచ్ వరకు అయినా కూడా మనం కవర్ చేసే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 30 acres వరకు తగ్గట్టు ఉన్నది అన్నది కూడా ఒక రోజు చేయగలుగుతుంది. అసలు అంటే చాలా మంది చేయాల్సినది టైం ఫ్యాక్టర్ కానీ అన్ని కూడా మనం సేవ్ చేయగలుగుతుంది. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ డిసిన్ఫెక్టెంట్, కెమికల్ ఫ్రీ డిసిన్ఫెక్టెంట్, ఇన్ఫాక్ట్ హైజన్ BSL 4 అని
ఈ మధ్య మన టీవీ ఫైవ్ ద్వారానే దాన్ని వెలుగులో తీసుకురావడం జరిగింది. నానో టెక్నాలజీతో వాళ్ళు తయారు చేసిన ఒక సొల్యూషన్ అది. సో దాన్ని బహుశా మీ డ్రోన్స్ ద్వారా మనం విస్తృతంగా దాన్ని వ్యాప్తి చేయగలిగితే డెఫినెట్లీ కొంతమేరకైనా కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం. ప్రెసెంట్ మనం గవర్నమెంట్ తోటి పనిచేస్తున్నాం అండి, అది కెమికల్స్ అయినా కూడా, బికాస్ వాట్ ఎవర్ ద ప్రిస్క్రైబ్ వాళ్ళు ఇస్తారో మనం దాటితో చేస్తున్నాము. బోత్ ఏపీ తెలంగాణతో అంటే మేజర్ మనకి ఇంకా చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి రిక్వెస్ట్ వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అస్సాం అయినా కానీ వాళ్ళు ఏంటంటే మీరు ఎక్కడున్నా కంట్రోల్ ఎక్కడున్నా పర్లేదు, మేము వచ్చి మేము తీసుకెళ్ళగలుగుతాం, మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా. ఎందుకంటే కోవిడ్ అప్పుడు కూడా చాలా వరకు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇంట్లో భయాల వల్లనో దాని వల్లనో చాలా మంది చేయట్లేదు పని ముందుకు వచ్చి, డ్రోన్స్ ఉన్నా కూడా అంటే అంత బ్రేవ్గా చేయట్లేదు. సో మేమేంటంటే ఈ టైంలో మనం హెల్ప్ చేయకపోతే ఇంకా నార్మల్ టైంలో చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి మీకు ప్రస్తుతం? ప్రస్తుతానికి ఏంటంటే మా దగ్గర 12 డ్రోన్స్ ఉన్నాయండి. అది కాకుండా ఏంటంటే మేము ఏం చేసామంటే ఇంకా మిగతా దగ్గర డిఫరెంట్ పర్పస్ కోసం డ్రోన్స్ ఉన్నాయి, వాటిని కస్టమైజ్ చేసి దేని పనికి వస్తుందో సర్వేలెన్స్ పనికి వచ్చినా కానీ డిసిన్ఫెక్షన్ పనికి వచ్చినా కూడా అన్ని వాడుతున్నాం. ఇంకా మేజర్ మేము అంటే ఇయర్ అంతా మేము చేసే ప్రోడక్ట్స్ వేరే, కానీ ఈ ఫిబ్రవరి నుంచి కోవిడ్ పర్పస్ కోసం అని ఉన్న అన్ని డ్రోన్స్ కూడా కస్టమైజ్ చేసి దీనికి ఎలా వాడొచ్చు అనేది 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్తో హెల్ప్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే, సో ఇక్కడ ఇంతమంది 430 మెంబర్స్ని మేము అసెంబుల్ చేసాం ఫిజికల్గా, సోషల్ డిస్టాన్సింగ్ కూడా పాటిస్తున్నాం. ఒకసారి వైట్ ఫ్రేమ్ కనుక మీరు పెట్టగలిగితే యూ కెన్ సీ ఆల్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో మళ్ళీ ఎవరైనా కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది మీరు సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో కావడం లేదని. సో దిస్ ఇస్ హౌ వై మేడ్ దెమ్ సిట్. సో దెన్ విల్ కమ్ టు యశ్వంత్ అశ్విన్ సారీ. సో అశ్విన్ ఏంటి, యాజ్ ఏ అఫ్కోర్స్ యు ఆర్ ఇన్ టు ఎఫ్ అండ్ బి బిజినెస్ యాజ్ సచ్, కానీ COVID-19 అందరం కలవరపడుతున్న అంశం ఇది, మీ దగ్గర ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి టు కంబాట్ దిస్ వైరస్ యాజ్ ఆఫ్ నౌ డ్యూరింగ్ దిస్ ఫేజ్ అండ్ పోస్ట్ కోవిడ్? చాలా లైఫ్ ఉంది ఇంకా మనకి, సో అందరం ఎలా ఎటువంటి లైఫ్కి మనం సిద్ధపడాలి పోస్ట్ కోవిడ్? సో ఫస్ట్ కోవిడ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అది ఆల్రెడీ ఎఫ్ఎన్బి ఇండస్ట్రీ, సో ఎఫ్ఎన్బి కనుక ఫుడ్ సేఫ్టీ ఇంకా సేఫ్టీ స్టాండర్డ్స్ అనేది ఫస్ట్ నుంచి మా కంపెనీలో ఇట్ వాజ్ ఆల్వేస్ ఫాలోడ్, అంటే ఆల్వేస్ వేరింగ్ గ్లవ్స్ బిఫోర్ టచింగ్ ఎనీథింగ్. సో మా ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ వీ హ్యావ్ యాడెడ్ మచ్ మోర్ డెప్త్ టు ద స్టాండర్డ్స్. సో ఇప్పుడు WHO ప్రిస్క్రైబ్ చేసినట్టు, ఐ మీన్ ఆబ్వియస్లీ ఇప్పుడు కరోనా మైట్ స్ప్రెడ్ ఓన్లీ త్రూ టచ్, సో ఇప్పుడు దేన్ని ఫిజికల్గా టచ్ అయినివ్వకుండా స్టాఫ్ కంటిన్యూస్గా గ్లవ్స్ వేసుకుంటారు, ప్రొడక్షన్లో వెన్ ద ఐస్ క్రీమ్ ఇస్ గెటింగ్ ప్రొడ్యూస్డ్ అక్కడ కూడా గ్లవ్స్ వేసుకుంటారు, ఎవ్రీబడి ఈస్ వేరింగ్ ఫేస్ మాస్క్. రాత్రి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది, మనం చూసాం ఇవన్నీ ప్రస్తుతానికి బయట నుంచి ఫుడ్ని ఎంకరేజ్ చేయొద్దు అని, అది మీ ఇండస్ట్రీకి చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ కూడా. కరెక్ట్ అండి, డెఫినెట్లీ దట్ ఈస్ అ వెరీ డ్యామేజింగ్ స్టేట్మెంట్, బికాస్ April 20th నుంచి యాక్చువల్గా ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ సెంటర్ హెస్ ప్రపోజ్డ్ అ లాట్ ఆఫ్ రిలాక్సేషన్స్, బట్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ డిసైడెడ్ టు నాట్ అలౌ ద రిలాక్సేషన్స్. సో ఐఎమ్ షూర్ ద గవర్నమెంట్ హెస్ డన్ దిస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రజలు. సో ఒక ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయింది, వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అయింది. సో టిల్ నౌ ఎఫ్ఎన్బి వాజ్ నాట్ మచ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇప్పటి వరకు. ఇప్పుడు తెలంగాణలో ఎఫెక్ట్ అయింది, సో హోప్ఫుల్లీ వన్స్ సిచ్యువేషన్ ఎలా బయటపడగలుగుతారు ఈ సిచ్యువేషన్ నుంచి మీలాంటి సంస్థ? సార్ ఐ థింక్ రైట్ నౌ మ్యాక్రో ఎకనామికల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టింగ్ అలాట్. సో రైట్ నౌ మేము కేరళలో ఓపెన్ చేయొచ్చు అని చెప్పి మాకు ఇవాళ న్యూస్ వచ్చింది. కర్ణాటకలో ఆల్రెడీ వీ హ్యావ్ స్టోర్స్ ఇన్ బెంగళూరు, సో చెన్నైలో తమిళనాడులో ఉన్నాయి. సో వేర్ ఎవర్ వీ కెన్ ఆపరేట్ వీఆర్ ఆపరేటింగ్, బట్ యా విల్ వెయిట్ ఫర్ హైదరాబాద్ ఆర్ తెలంగాణ టు రిలాక్స్ సమ్ రూల్స్. బట్ మెయిన్లీ స్టాండర్డ్స్ అండి, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ వీఆర్ మేకింగ్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ ఇన్ అ వెరీ హైజీనిక్ మేనర్, అండ్ కాంటాక్ట్లెస్ డెలివరీస్ అనేది స్టార్ట్ చేసాము. డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి శానిటైజర్ ఇచ్చి వాళ్ళ టెంపరేచర్ చెక్ చేసి వీఆర్ ఈవెన్ రైటింగ్ డౌన్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద డెలివరీ బాయ్ అండ్ ద పర్సన్ హస్ ప్రిపేర్డ్ ద షేక్ అండ్ సెండింగ్ ఇట్ అక్రాస్. సో ఈ కరోనా వైరస్ ఎట్లా సేవ్ హౌ డూ యూ సేవ్ యువర్ సెల్ఫ్ త్రూ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ పర్సనల్ హైజీన్ అనేవి వీఆర్ ఈవెన్ గివింగ్ దీస్ ప్యాంప్లెట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆర్ టీమ్ హెస్ రియలీ వర్క్డ్ స్టెప్డ్ అప్ అండ్ వర్క్డ్ వెరీ మచ్ ఇన్ ద లాస్ట్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సడన్గా అయిపోయింది, ఇట్ వాస్ నాట్ సినారియో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్, బట్ లక్లీ వీఆర్ ఆల్ ఏబుల్ టు కమ్ టుగెదర్ అండ్ డూ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ టు పుట్ థింగ్స్ ఇన్ ప్లేస్. సో ఇదేమైనా మీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? సో ఇప్పుడు కరెంట్గా ఒక బిహేవియరల్ చేంజ్ అనేది వస్తుందండి. ఇప్పుడు వెన్ ద గవర్నమెంట్ ఇస్ గివింగ్ అడ్వైస్ టు నాట్ ఈట్ అవుట్ సైడ్, సో ఆబ్వియస్లీ దెర్ ఎ బిహేవియరల్ చేంజ్, అంటే ఆబ్వియస్లీ
థింగ్స్ విల్ గెట్ నార్మల్ అంటే ఇప్పుడు ఇట్లానే కంటిన్యూ అవ్వదు ఇట్ విల్ గెట్ నార్మల్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ బట్ ఈవెన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ దేర్ విల్ డెఫినెట్లీ బీ మోర్ ఫోకస్ ఆన్ డెలివరీస్ దాన్ వాకింగ్ ఇన్ టు ద స్టోర్ సో ఇప్పటివరకు రెస్టారెంట్ అంటే ఐస్ క్రీమ్ పార్లర్ అంటే అక్కడికి వెళ్ళి కూర్చుని ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం అనేది దట్ ఈస్ ఆల్వేస్ బీన్ అ బిహేవియర్ బట్ ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత దెర్ ఇస్ నో నార్మల్ అగైన్ సో ఎంత బయటకు వచ్చినా కూడా అంటిల్ వ్యాక్సిన్ ఇస్ క్రియేటెడ్ అండ్ గివెన్ టు ఎవ్రీబడీ మనం హాంకాంగ్ లాంటి కంట్రీస్లో చూస్తున్నాం వాళ్ళు మాస్క్లు వేసుకుని వచ్చి రెస్టారెంట్లో కూర్చొని తినేసి వెళ్ళటం తాగేసి వెళ్ళటం చూస్తున్నాం కరెక్ట్ అది ఐఎమ్ నాట్ ష్యూర్ అండి సి ఫర్ లార్జ్లీ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ లైక్ అస్ ఐ డోంట్ థింక్ సో బట్ టు బి వెరీ ఆనెస్ట్ ఆర్ గవర్నమెంట్ హెస్ బీన్ ట్యాక్లింగ్ ద ఎంటైర్ కోవిడ్ ఇష్యూ వెరీ మచ్ బెటర్ దాన్ మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ సో ఐమ్ వెరీ ప్రౌడ్ టు feel that you know it's a very proud moment for all the Indians out there to see western countries not able to do as much as what we are doing so back contain chestunaru so hopefully if things continue this way and everybody is following these lockdowns and all the social distancing measures I'm sure things will pass in the next few months at least not in the next 1 month or something but definitely 3-4 months lopala there is a chance things will get back to normal and that is where we see that home deliveries will still be allowed because bayitiki oka laksha mandi vache badlu 1000 mandi delivery boys laksha mandiki deliver cheyadam anedi that is a concept that has been the mee own delivery network unda meer kuda swiggy zomato so intak mundu we have not formed a fleet andi but very recently covid start ainappudu nunchi we started our own fleet so even if government relaxes any norm saying that swiggy zomato vaadakoddu but meer own deliveries cheskochu ante we are in a position to do that right yeah. అట్లీస్ట్ మిగతా వాళ్ళందరితో పోలిస్తే వీ షుడ్ విష్ యూ మోర్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో దెన్ బట్ ఐమ్ షూర్ దిస్ పీరియడ్ విల్ పాస్ అండ్ వన్ క్విక్ థింగ్ అంటే జస్ట్ ఆఫ్ టాపిక్ బట్ ఐ టుడేస్ మై మామ్స్ బర్త్డే సో నౌ దట్ ఐ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ హియర్ ఐ జస్ట్ వాంట్ విష్ యూర్ హ్యాపీ బర్త్డే ఆన్ దిస్ బర్త్డే గుడ్ గుడ్ వెరీ గుడ్ సో ప్లీజ్ కన్వే అవర్ హ్యాపీ బర్త్డే విషెస్ టు హర్ అండ్ లాంగ్ లివ్ యువర్ మమ్మీ లవ్లీ మమ్మీ థ్యాంక్ యూ దెన్ విల్ కమ్ టు సుఖేంద్ర సో స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ యూ మీరు అన్నట్లుగా ఈ వాలంటీర్స్ని సప్లై చేయటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అండ్ పోస్ట్ కోవిడ్ ఆల్సో ఎన్జిఓస్ ఆర్ గోయింగ్ టు ప్లే బిగ్గర్ రోల్ మచ్ బిగ్గర్ రోల్ ఇన్ ది పోస్ట్ కోవిడ్ డేస్ సో ఏంటి మీ ప్లాన్స్ హౌ డూ యూ ప్లాన్ టు గేర్ అప్ విత్ దిస్ ఫోర్త్ కమింగ్ డిమాండ్ అబ్సల్యూట్లీ అంటే బ్యాంగ్ ఆన్ టార్గెట్ చాలాసార్లు మనము వి టాక్ అబౌట్ డైరెక్ట్ ఇంపాక్ట్ అంటే హెల్త్ కేర్ డైరెక్ట్ ఇంపాక్టెడ్ సెక్టర్ కానీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది పీపుల్ మీద ఎవ్రీ వన్స్ లాక్డౌన్ ఏం చేయాలో తెలీదు చాలామందికి అంటే ఇట్స్ అ న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ టు హెల్ప్ కానీ హెల్ప్ చేయడానికి కూడా లేదంటే మనం బయటికి వెళ్తే ఇంకా వాళ్ళని హామ్ చేసినట్టు అవుతుంది కాబట్టి పీపుల్ కాంట్ హెల్ప్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై అ సొల్యూషన్ లైక్ అవర్స్ ఇస్ అ లాట్ మోర్ రెలవెంట్ నౌ దెన్ ఎనీ అదర్ టైమ్ ప్రాబబ్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ సో అక్కడ సైకలాజికల్ ఎఫెక్ట్స్ చేయడం ట్యాకిల్ చేయడం కానీ లేదా పోస్ట్ కోవిడ్ యాజ్ యూ మెన్షన్ ఎన్జిఓస్ విల్ ప్లే అ ప్రిడామినెంట్ రోల్ కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే దెల్ బి అ హ్యూజ్ ఎకనామిక్ క్రైసిస్ టు ఫాలో అంటే నచ్చినా నచ్చకపోయినా దట్స్ ద ట్రూత్ సో వెన్ యూ నో దట్ దెర్ ఇస్ అ హ్యూజ్ ఎకనామిక్ క్రైసిస్ టు ఫాలో పీపుల్ హ్యావ్ టు అప్స్కిల్ దెమ్సెల్వ్స్ ఆల్ ద టైమ్ ఇఫ్ పీపుల్ ఆర్ చేంజింగ్ కెరియర్స్ లేదా వాళ్ళ స్కిల్ని అప్ టు డేట్ ఉంచడానికి కూడా దే ఆల్సో నీడ్ ఆపర్చునిటీస్ సో ఇట్స్ అ స్వీట్ కనెక్షన్ దట్ ఓకే మీరు మీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం మీరు ఇంపాక్ట్ చేయడానికి మీ ఓన్ సైకలాజికల్ బెనిఫిట్ కోసం అండ్ సమ్వన్ ఎల్స్ ఈస్ రియలీ గెటింగ్ బెనిఫిటెడ్ ఆఫ్ ఇట్ సో వీ ఫీల్ ద బ్రిడ్జ్ ఈస్ స్వీట్ అండ్ పర్ఫెక్ట్ దట్ దెర్ ఈస్ అ విన్ విన్ సినారియో చాలా రేర్గా మనకు బిజినెస్లో విన్ విన్ సినారియో లాగా అనిపిస్తాయి ఇట్స్ ఆల్వేస్ యూ ఫీల్ లైక్ సమ్వన్స్ విన్ ఈజ్ అనదర్ పర్సన్స్ లాస్ కానీ ఇక్కడ వీ ఫీల్ వీఆర్ క్రియేటింగ్ అ విన్ విన్ సినారియో వేర్ volunteers are more than happy they feel psychologically better and when we see on a day to day basis dagger dagger our website is visited by people from more than 70 countries each day every day oka 10-12 ngos sign up avutai more than 200 volunteers sign up avutu untaru so every on a day to day basis so we see like testimonials ostu unte people from uk konni konni saala country perlu kuda teliyadu maaku akkad nunchi kuda ostu untaru requests ostu untai and we feel very good that this is the time that we are really able to contribute and hence we chose that mana operational capacity entunna gaani andaram salary cuts iskunam great kudos to the team voluntarily people have offered to take funding vachina meeku sorry funding emana external funding raise chesaru yes we have raised fund in fact we were in the middle of another major fundraise but let's see how the scenario works out now okay. It looks good honestly ga cheppalante from a
రెవెన్యూ ప్రొజెక్షన్ పర్స్పెక్టివ్ వీ షుడ్ బి ప్రాఫిటబుల్ ఓవరాల్ ఇయర్లో చూస్తే. కానీ మా కంపెనీ అనే కాదు, ఐ థింక్ అ లాట్ ఆఫ్ కంపెనీస్ విల్ ఫెయిల్ లిక్విడిటీ క్రైసిస్. ఇట్స్ అ మేజర్ డిఫరెన్స్. అంటే డబ్బులు లేకపోవడం కాదు, ఇప్పుడు డబ్బులు ఉండవు, ఎందుకంటే బీటుబీలో ఆల్ ద పేమెంట్స్ విల్ గో డిఫర్డ్ అండ్ ఆల్. కానీ మనకు కంపెనీ తర్వాత ఇస్తుందన్నా కానీ రెంట్స్ ఆగవు, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆగవు, సాలరీస్ ఆగవు. సో వి నీడ్ అ లిక్విడిటీ ఇంజెక్షన్. సో దానికి వీఆర్ ఎయిదర్ గోయింగ్ ద ఫండ్ రేజింగ్ మోడ్, విచ్ ఈస్ వెరీ లైక్లీ, ఆర్ వీ ఆల్సో సీక్ సమ్ గవర్నమెంట్ సపోర్ట్. అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ విల్ నీడ్ గవర్నమెంట్ సపోర్ట్, విచ్ ఆల్దో ఐ మీన్ అశ్విన్ హ్యాస్ అన్ ఒపీనియన్ ఆన్ దాట్. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, యాజ్ మచ్ ఎస్ దే ట్రయింగ్ టు ట్యాకిల్ కోవిడ్, ఆ పోస్ట్ కోవిడ్ క్రైసిస్ ఏదైతే ఉందో, ఐ థింక్ దట్స్ బీయింగ్ అ లిటిల్ నెగ్లెక్టెడ్. దట్స్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. A huge economic crisis to follow. We do believe that all the MSMEs more specifically will be needing a lot of government support. So let's just hope for the best. But irrespective of that, we have decided, we have a mission there. So double lekapoyina, salary lekundaina, we will work because we believe there is a purpose. Mem chese dantlo we see a value in it and we have a need. Mem lekapothe there will be a lot of NGOs which will be affected and we know that. So we will continue as it is, but obviously ante scaling purpose chusukunte memu end of the year varaku we were on target to reach 500,000 volunteers. 5 lakh volunteers on board chesi oka 11,000 NGOs ni support cheddam anukunnamu, but let's see how this turns out to be. Right, so I fully agree with you when you said there is going to be a severe a bigger economic crisis post COVID. So andulo etuvanti sandeham ledhu. So Pavan, Skyroot ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్ మీది, సో చాలా శాటిలైట్స్ అఫ్ కోర్స్ ఇట్ విల్ దిస్ జర్నీ విల్ కంటిన్యూ. శాటిలైట్స్ అన్నీ మనకు ఇంకా చాలా శాటిలైట్స్ అవసరం కూడా ఉంది. సో మిలియన్ సంస్థలు అవసరం కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా మన విహారీ సారీ సుఖేంద్ర చెప్పినట్లుగా ఏమైనా ఈ ఫండింగ్ మీద కావచ్చు ఇతరత్ర స్టార్టప్ వరల్డ్ ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటుంది అనుకుంటున్నారు? సో డెఫినెట్గా ఫండింగ్ బిగ్ ప్రాబ్లం అవుతుందండి. సో మెనీ పీపుల్ వాంట్ టు సేవ్ దర్ ఓన్ మనీ రదర్ దెన్ ఇన్వెస్టింగ్. సో ఫండింగ్ ఓవరాల్ గ్లోబలీ ఏదన్నా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ యూనో ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ, సో డెఫినెట్గా ఫండింగ్ విల్ రెడ్యూస్ ఇన్ ద వరల్డ్. సో దిస్ ఆల్సో ఐసీ ఈజ్ మోర్ ఆఫ్ అన్ ఆపర్చునిటీగా తీసుకోవాలండి. సో ఇన్ఫాక్ట్ బిజినెస్ మోర్ ఎఫిషియెంట్గా చేయాలి, మోర్ లీన్గా చేయాలి, అంటే లైక్ తక్కువ రిసోర్సెస్తో ఎక్కువ పనులు చేసేదానికి ఆపర్చునిటీ ఉంది. డెఫినెట్లీ దిస్ షుడ్ బీ టేకెన్ అస్ అ క్రైటీరియా. అంటే అన్ని కంపెనీస్ షుడ్ నో దట్ దేర్ విల్ బీ ఏ ఫండింగ్ క్రైసిస్ దిస్ ఇయర్, మేబీ ఈవెన్ ఎట్ ఎక్స్టెండ్ టు నెక్స్ట్ ఇయర్. సో లక్కీలీ వీఆర్ నాట్ ఇన్ దట్ యూనో జోన్ రైట్ నో. సో వీఆర్ డూయింగ్ వెల్ రైట్ నో. సో బట్ అనదర్ థింగ్ ఇస్ దట్ ఇన్ఫ్యాక్ట్ శాటిలైట్ ఇమేజరీ అనేది ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో డిమాండ్ బాగా పెరిగింది. ఇన్ఫాక్ట్ ఎందుకంటే శాటిలైట్లు అరౌండ్ 500-600 కిలోమీటర్స్లో ఉండటం వలన ఇన్ఫాక్ట్ దే కెన్ ఇమేజ్ ద ఎంటైర్ యూనో ఇండియా, దే కెన్ ఇమేజ్ లాట్ ఆఫ్ ఏరియాస్ ఇన్ వన్ గో అనమాట. సో దానివల్ల ఇన్ఫాక్ట్ కంటైన్మెంట్ జోన్స్ కానీ యూనో పీపుల్ ఎక్కడన్నా క్లబ్ అవుతున్నారా లేదా అని రెగ్యులేటరీ అథారిటీస్ దే కెన్ యూనో యూస్ శాటిలైట్ ఇమేజెస్ టు ట్రాక్ పీపుల్, ట్రాక్ షిప్మెంట్స్ కానీ, ట్రాక్ యూనో ఇస్ దర్ ఎనీ కాంగ్రిగేషన్స్ టేకింగ్ ప్లేస్ అనేది. సో not enough satellites to actually serve the demand basically right now. So future lo ilanti situations vachinappudu kuda space will definitely act come forward and you know act to the cause anedi. That also I feel it's one good advantage of you know using space based assets anamata. Right, so Vihar enti urban kisan ippudiki mee profile lo chuste 5 lakh half a million dollars meer raise chesaru ippudu varaku. సో ఫండింగ్ వచ్చేసి కరెక్ట్గా టైం జస్ట్ బిఫోర్ కోవిడ్ కంప్లీట్ అయింది. సో ఫార్చునేట్లీ దట్ వీ వర్ బ్యాక్ బై వై కాంబినేటర్ అని, ఇట్స్ అ గ్లోబల్ యాక్సిలరేటర్ ఫ్రమ్ యుఎస్. సో వీ రిసీవ్ ఫండింగ్ ఫ్రమ్ దెమ్ జస్ట్ బిఫోర్ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ ఇట్ అగైన్ అనదర్ అచీవ్మెంట్ వై కాంబినేటర్ లాంటి సంస్థ నుంచి ఫండింగ్ రావడం అంటే. యా సో వెరీ ఫ్యూ స్టార్టప్స్ గెట్ సెలెక్టెడ్ ఇన్ దాట్ ఇస్ వెల్. సో పోస్ట్ కోవిడ్ ఏదైతే సినారియో ఉందో ఇప్పుడు కరెంట్ సినారియో వీఆర్ ఫేసింగ్ ఇన్ఫ్యాక్ట్ 10x గ్రోత్ ఇన్ వాట్ బిఫోర్ కోవిడ్ వాస్. ఎందుకంటే ఎస్పెషలీ నిన్న రాత్రి నుంచి వెన్ ఎవర్ స్విగ్గీ జొమాటో ఎప్పుడైతే ఆఫ్ అయిందో ఎవ్రీబడి స్టార్టెడ్ బయింగ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఫ్రమ్ ద వే దే కుక్ అనేది పెరిగింది. సో మీరేంటి మీ స్టోర్స్లోనే అమ్ముతారా, మీ ఓన్ స్టోర్స్ లేదా
You also supply to the other retail outlets. Yeah, so we, since we are an essential service, we are not, for now we are not restricted. So either my own website on the urbankisan.com. So dantlo, if you order next, ival order chesthe repo, you will get it delivered. And the precautionary measures we take to control it from our side is something which was there even before COVID. And all our farms are very, you know, controlled environment. Every farm local entry is very restricted. So, Corona ni meer asle ematram globally ranevaru. Yeah. So, there is very hard entries to enter into our farms. And so, basically, physical touch on the food meeda is very less. So farm nunchi direct ga intiki vachestundi and there is nothing in between. So it is godown kelladamu, warehouse kelladamu, akkada oka 10 mandi muttukodamu, it doesn't happen. So direct ga edaithe city lo farm nearest farm undo, mee nearest farm akkada nunchi mee intiki vachestundi direct ga. So ippudu memu grocery stores kellinappudu kuda bayam vestundi, andaru anni muttukuntunnaru, touch chestunnaru, vaatini malli teesukondam bag lo vesukovali bayam vestundi. So em cheyali asalu manam grocery stores kellinappudu to avoid getting into this virus trap? So this is a habit, like whenever, like, I mean, anybody who is here, who is buying vegetables, that's a psychological habit which everybody has. True. So the reason why they do that is, either quality ga unda leda ani chustaru. But for us, there is no issue. All our produce is 10 times better than in the quality perspective. So we don't allow anyone in the farm and we directly deliver it to house. Ekkada warehouse ledu, storage ledu, evvaru muttukoru, and even when the delivery guys come, like Ashwin said, we sanitize them and then we give it to home. So inka idi inka process taggidaniki we are now onboarding communities and what. So if you are an apartment, if there are about 20-30 people living in, someone can take the initiative and can order and we can serve in a community basis. That is something which we are starting from our website. And okay, so Milan sounds like chala demand untundi ippudu, especially ippudunna paristhithilo. So we hope you will gear up to meet all such demand, Urban Kisan. Thanks. So Sandeep, enti add on more em cheyagalutundi ippudunna corona virus nepajyamlo mee samstha mee contribution em undabothundi? అంటే పర్టికులర్గా ఇందాక చెప్పాను వసంత్ గారు, లైక్ హౌ ఇది మనకి స్క్రీన్ నెట్వర్క్ని ఎలా కమ్యూనికేషన్కి వాడచ్చో. వన్ థింగ్, మనకి లాక్డౌన్ స్టార్ట్ అయ్యేది, సో లాక్డౌన్ స్టార్ట్ అయ్యే ముందు మనం వీఆర్ ద ఫస్ట్ వన్స్ టు యాక్చువల్లీ స్టార్ట్ మన ప్రికాషనరీ మెజర్స్ ఏంటి, ఏమేం చేయాలి. సో ఈవెన్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ మనం వీఆర్ పుట్టింగ్ అవుట్ దోస్ మెసేజెస్ అన్నమాట. సో వీ రీచ్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దాట్. సో ఇప్పుడు లాక్డౌన్లో ఓ 10-15 క్యాబ్లు ఏవైతే తిరుగుతున్నాయో ఆ క్యాబ్ల మీద మీరు చూస్తే బయట ఏం చేస్తున్నారు, వెళ్ళి ఇంట్లో సేఫ్గా ఉండండి అని మెసేజ్ పెడుతున్నాం. సో సంథింగ్ అంటే మనకి ఎలా అంటే ఈ కమ్యూనికేషన్, హౌ టు ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్. చాలా ఇంటెలిజెన్స్ కూడా మీరు బిల్డ్ చేశారు ఈ స్క్రీన్స్లో. సో దాన్ని ఇప్పుడు ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ వాడుకోవచ్చు టు స్ప్రెడ్ ది, టు డిసెమినేట్ ది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పోస్ట్ లాక్డౌన్ కూడా హెవీ యూసేజ్ ఉంటుందండి మనకి, హౌ వీ కెన్ ఇంటెలిజెంట్లీ డిసెమినేట్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి డిఫరెంట్ లొకేషన్స్ రెడ్ జోన్స్ ఉన్నాయి, ఇప్పుడు క్యాబ్ అక్కడికి వెళ్ళగానే మనకి డిఫరెంట్ అలర్ట్ ఇవ్వచ్చు, అట్లాగే సిటీలో వేరే చోట ఇంకోటి ఇవ్వచ్చు. సో ఇప్పుడు అదర్వైజ్ ఇప్పుడు మనం యాక్టివ్గా ఏం చేస్తున్నామంటే, ఆబ్వియస్లీ క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు ఇప్పుడు. సో మనం యాడ్ ఫర్ గుడ్ అని ఒకటి ట్రై చేస్తున్నాం అనమాట, వాళ్ళకి రెవెన్యూస్ ఆగిపోయినాయి క్యాబ్ డ్రైవర్స్ కి. సో యాడ్ ఫర్ గుడ్ లో క్యాబ్ డ్రైవర్ నాకు మెసేజ్ పెట్టారు, ఎక్కడో పరిచయం అయ్యాడు ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు, నా నెంబర్ తీసుకున్నాడు మర్చిపోయాను నేను. ఆయన పంపించాడు ఒక మెసేజ్, సార్ మాకు ఏదైనా హెల్ప్ చేయండి, మాకు ఇప్పుడు ఆదాయం పూర్తిగా పోయింది, ప్లీజ్ ట్రై టు హెల్ప్ అస్ అని. సో మన పరిస్థితి చాలా మందిలో ఉంటుంది, చాలా మంది. సో యాడ్ ఫర్ గుడ్లో మనం ఏం చేస్తున్నామంటే, ఈరోజు మనం ఆ కంపెనీస్ నుంచి మనీ తీసుకుని అది డ్రైవర్స్కి ఇచ్చి, ఇప్పుడు లాక్డౌన్ అయిపోయాక కంపెనీస్కి అడ్వర్టైజింగ్ చేయొచ్చు అన్నమాట. సో ఇట్లా ఇప్పుడు ఈ క్యాంపెయిన్ ద్వారా మనకి డ్రైవర్స్కి ఇమీడియట్ లిక్విడిటీ ప్రొవైడ్ చేయగలుగుతాము. సో దాని మీద ఫోకస్ చేసి ట్రై చేస్తున్నాం. సో గవర్నమెంట్ సపోర్ట్ కూడా ట్రై చేస్తున్నాం, వాళ్ళు చాలా ఐఎన్పిఆర్ అడ్వర్టైజింగ్ అదంతా చేస్తారు. సో ఆ ఫండ్స్ నిలా రౌట్ చేసి వాళ్ళకి ఎనీవేస్ తర్వాత అడ్వర్టైజింగ్ ఇచ్చి దాన్ని డ్రైవర్స్కి ఎలా ఇవ్వచ్చు. సో ఆస్పెక్ట్స్ మీద వర్క్ చేస్తాం. Lend a helping hand to you. Cheppandi mem em cheyagalitha cheyagalutam, of course, from TV5 side. Thanks a lot. So Charan, we have heard all of them, aaru success stories, right? And maybe stories students ki iskovadam chal try chestu. So ee time lo what we saw was ekkuva mana digital adoption ekkuvaitundi college campuses ki kuda.
సో డిజిటల్ క్యాంపస్ అండ్ డిజిటల్ క్విజెస్ వల్ల స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఎంగేజ్డ్ మోర్ త్రూ స్టూ మ్యాగ్స్ అండ్ ఇలాంటితో పాటు చాలా మంది స్టార్టప్స్ కి కూడా వాలంటీర్స్ అనేది కూడా యాజ్ హీ సెడ్ లైక్ ఫర్ ప్రాఫిట్ ఎంటర్ప్రైజెస్ కూడా ఉన్నాయి వాళ్ళకి వాలంటీర్స్ కూడా చాలా మంది అవసరం అవుతున్నారు హూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో వీఆర్ హెల్పింగ్ స్టూడెంట్స్ లైక్ దాట్ ఓకే అండ్ ఈ మధ్యలో ఒక ఇంకొక ఐడియా కూడా చాలా మంది ఈ డెలివరీ బాయ్స్ కూడా చాలా మంది రెవెన్యూస్ ఈ పార్ట్ టైం జాబ్స్ చేసేవాళ్ళు ఉన్నారు సో ఈ వర్క్ కొన్ని వేల మంది మన స్విగ్గీ జొమాటోలో ఒక్క హైదరాబాద్లోనే చూస్తున్నాం తిరగడం కరెక్ట్ సో వాళ్ళందరికీ ఇప్పుడు ఉపాధి అయిపోయింది చాలా మందికి అదొక ఇష్యూ అయింది సో వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ మోర్ ఆన్లైన్ ఆపర్చునిటీస్ టు స్టూడెంట్స్ త్రూ ఆర్ స్టూమాక్స్ ప్లాట్ఫామ్ ఓకే సో థ్యాంక్ యూ చరణ్ థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది పార్టిసిపెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డేరింగ్ టు కమ్ హియర్ ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా అవరోధాలు అధిగమించి ఇక్కడికి రావటం మీరు ఫోర్త్ లిస్ట్లో స్థానం సంపాదించడం కంటే కూడా కష్టమైన పని ఈ మధ్యాహ్నం చేశారు సో థ్యాంక్స్ ఫర్ దట్ సో వినాంగ ఇటువంటి యంగ్ గన్స్ గురించి రాబోయే సెషన్స్లో రాబోయే ఎపిసోడ్స్లో మనం చాలామందిని మీకు పరిచయం చేయబోతున్నాం ఇటువంటి సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా మనకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి వీ హోప్ యూ విల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఆల్ దీ స్టోరీస్ అండ్ బీ లైక్ దెమ్ సో అలాగ మీరు కూడా నెక్స్ట్ ఫోర్బ్స్ లిస్టులో అలాగే టీవీ ఫైవ్ స్టూడియోస్కి విచ్చేసే పరిస్థితి మీ అందరికీ రావాలని ఆశిస్తున్నాం సో ఇది ఇవాళ యంగ్ వరల్డ్ కీప్ వాచింగ్ టీవీ ఫైవ్